Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇట్లు మీ నారా భువనేశ్వరి ఆ లేఖ వైరల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఓవైపు ఏపీలో వరదలపై విపక్షాలు ఆందోళన బాటపడితే మరోవైపు నారా భువనేశ్వరి అంశం రచరచ చేస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో తన భార్యను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో సమావేశంలో మాట్లాడుతూనే వైసీపీ తీరుతో ఆవేదనకు గురైన ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. దీంతో నారా కుటుంబానికి అండగా సినిమా ఇండస్ట్రీ, నందమూరి కుటుంబం, ఇతర ప్రముఖులంతా మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అందరూ స్పందించారు. కానీ నారా భువనేశ్వరి నేరుగా ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. తాజాగా ఆమె అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచవద్దని హితో పలికారు. ఇతరుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించకూడదని భువనేశ్వరి తన ప్రకటనలో కోరారు. ఆమె లేఖలో ఏం రాశారంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్లుగా భావించి అండగా నిలబడడం తన జీవితంలో మరిచిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికి మేము వాటిని పాటిస్తున్నామని వివరణ ఇచ్చారు. కష్టాల్లో లేదా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ భువనేశ్వరి లేఖ విడుదల చేశారు. అసెంబ్లీలో ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతోంది. అయినా రాజకీయ రచ్చకు మాత్రం ఎండ్ కార్డ్ పడడం లేదు. అసెంబ్లీ సమావేశంలో రెండవ రోజు చంద్రబాబు సభకు హాజరైన కాసేపటికే మంత్రులు, వైసీపీ నేతలు మూకమ్మడిగా మాటల దాడి చేశారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన తనను వ్యక్తిగతంగా తిట్టినా పట్టించుకోనని, కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వ్యక్తిగతంలో కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆ మాటలు గుర్తొచ్చి వెక్కివెక్కి ఏడ్చారు. అప్పటి నుంచి ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. చంద్రబాబుకు మద్దతుగా కొందరు, వైసీపీకి అనుకూలంగా కొందరు మాటల తోటాలు పేలుస్తూనే ఉన్నారు.